వెల్కమ్ టు మీ కథల సమయం. నేను మీ రమ్య. హలో అండి, ఇవాళ మనం రమ్య రవి నమడూరి గారు రాసిన మరణాన్ని జయించి బ్రతుకుదాం అనే కథ విందాం. అమ్మా ఏడవుకు, ప్లీజ్ అన్నం తిను, అన్నం తినమ్మా అంటూ తల్లికి దగ్గరగా జరిగి అన్నం ప్లేట్ అందుకొని తినిపించాలని ప్రయత్నం చేస్తున్నాడు వంశీ. కానీ తను ప్లేట్ని తాకలేకపోతున్నాడు, తల్లి కన్నీటిని తుడవలేకపోతున్నాడు. అప్పుడే గుర్తొచ్చింది తనకి తను చనిపోయి 2 నెలలవుతుంది అని. నేను చనిపోయాను, ఇప్పుడు అమ్మ పరిస్థితి ఏంటి? నేను తప్ప అమ్మకి ఇంకెవ్వరూ లేరు, ఇప్పుడు అమ్మని ఎవరు చూసుకుంటారు అనుకుంటూ ఏడుస్తోంది వంశీ ఆత్మ. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. కుసుమ ఎలాగో ఓపిక కూడా తీసుకొని లేచి వెళ్ళి తలుపు తీసింది. ఒక 25 ఏళ్ల కుర్రాడు. అతను చూడ్డానికి ఇంచుమించు వంశీలాగే ఉన్నాడు. అమ్మా లోపలికి రావచ్చా అని అడిగాడు. రా బాబు, ఎవరు నువ్వు అంది. నేను వంశీ ఫ్రెండ్ని, వంశీకి ఇలా అయిందని వచ్చాను అంటూ వంశీ ఫోటోకి పూలమాల వేసి అక్కడే కింద కూర్చున్నాడు. పైన కూర్చో బాబు అంది వంశీ తల్లి కుసుమ. పర్లేదమ్మా, మిమ్మల్ని అమ్మా అనొచ్చా అన్నాడు ఆ అబ్బాయి. కుసుమ కంట కన్నీరు తుడుచుకుంటూ తప్పకుండా పిలువు బాబు, ఆ పిలుపుకి ఎలాగూ దూరమయ్యాను అంటూ కూలబడి ఏడుస్తుంది. వద్దమ్మా ఏడవకు, నేను నీ కొడుకునే అంటూ దగ్గరికి తీసుకొని ఓదార్చాడు. అక్కడే ఉన్న వంశీ ఆత్మకి ఎంత ఆలోచించినా వచ్చిన అబ్బాయి ఎవరనేది గుర్తుకు రావట్లేదు. కానీ తను ఎలాగూ ఓదార్చలేకపోతున్నాడు, కనీసం ఎవరో ఒకరి ద్వారా అయినా అమ్మకి ఓదార్పు లభిస్తుందని సంతోషించాడు. అమ్మా ఆకలి వేస్తుంది, అన్నం పెడతావా అన్నాడు ఆ అబ్బాయి. అయ్యో అలాగే బాబు అంటూ లోపలికి వెళ్ళి ప్లేట్లో అన్నం పెట్టుకొని తెచ్చింది. అమ్మా నాకు చాలా ఆకలిస్తుంది, కానీ నువ్వు తింటేనే నేను తింటాను అన్నాడు ఆ అబ్బాయి. అతని మాట తీరు కూడా అచ్చు వంశీలాగానే ఉంది. నా కొడుకు కూడా అచ్చు ఇలాగే ఆకలిస్తుందమ్మా, కానీ నువ్వు తింటేనే నేను తింటాను అనేవాడు అంటూ బోరున విలపించింది. అది చూసి వంశీ ఆత్మ ఘోషించింది. అమ్మా నాలో వంశీని చూసుకో, ఎందుకంటే నాలో ఉన్నది వంశీ గుండె అన్నాడు. ఆ మాటతో కుసుమ గుండె ఉప్పొంగిపోయింది. అంటే నువ్వు అంటూ ఆ అబ్బాయిని ఆత్రంగా చూసింది. అవునమ్మా నేను రాముని, ఎవరికైతే నువ్వు చనిపోయిన నీ బిడ్డ గుండె దానం చేసి మళ్ళీ ఆయువు పోసావో ఆ బిడ్డ నేనే. నా పేరు రాము, నవమాసాలు మోయకుండా నీకు మళ్ళీ పుట్టిన 25 ఏళ్ల కొడుకుని. నాలో గుండె కొట్టుకుంటుంది అంటే అది మీ దయే అమ్మా, ఈ గుండె నీ బిడ్డది అన్నాడు. కుసుమ కన్నీటితో రాముని గుండెలకు హత్తుకుంది. అమ్మా ఆ రోజు జరిగిన ప్రమాదంలో నువ్వు నీ బిడ్డను కోల్పోయావు, నేను కూడా నా కన్న తల్లిని కోల్పోయాను. నేను హార్ట్ పేషెంట్ని, నాకు హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని డాక్టర్ చెప్పారు. నాకు సరిపడా హార్ట్ దొరకాలని మా అమ్మ గుడికి వెళ్ళి అర్చన చేయించి హాస్పిటల్కి షేరింగ్ క్యాబ్లో వస్తుంది. అదే క్యాబ్లో మీ అబ్బాయి వంశీ కూడా ఉన్నాడు. డ్రైవర్ తప్పిదం వల్ల ఆ క్యాబ్ యాక్సిడెంట్కి గురైంది, మా అమ్మ అక్కడికక్కడే చనిపోయింది. ఇక వంశీ బ్రెయిన్ డెడ్ అయ్యాడు, కానీ అప్పటికే నేను హార్ట్ ప్రాబ్లంతో హాస్పిటల్లో ఉన్నాను. అదే హాస్పిటల్కి వాళ్ళని తీసుకొచ్చారు. అప్పుడే మీకు నా పరిస్థితి తెలిసి అవయవదానం చేసి నాకు పునర్జన్మను ప్రసాదించారు. నేను కోలుకోవడానికి 2 నెలలు పట్టింది. ఇవాళ హాస్పిటల్ నుండి నేరుగా నీ దగ్గరికే వచ్చానమ్మా. అమ్మా నాకు కూడా ఈ లోకంలో అమ్మ తప్ప ఇంకెవ్వరూ లేరు, ఇక్కడ నుండి నాకు పునర్జన్మని ప్రసాదించిన నిన్నే మా అమ్మగా భావిస్తాను అంటూ కుసుమ కాళ్లపై పడి వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. లేనానా ఏడవకు, ఇక మీదట నువ్వే నా కొడుకువి, నేనే నీ తల్లిని అంటూ దగ్గరికి తీసుకుంది. వారిద్దరినీ చూస్తూ వంశీ ఆత్మ సంతోషంతో ఉప్పొంగిపోయింది. నేను చనిపోలేదు, రాము రూపంలో బ్రతికే ఉన్నాను, ఇప్పుడు మా అమ్మకు ఒక కొడుకు దొరికాడు అంటూ సంతోషంగా వంశీ ఆత్మ పరమాత్మలో లీనమైపోయింది. ఒక ప్రమాదం ఒక తల్లికి కొడుకును, ఒక కొడుకుకి తల్లిని దూరం చేసిన అవయవ దానంతో ఒక మనిషికి ప్రాణం పోయడంతో తిరిగి ఒక తల్లికి బిడ్డ దొరికాడు. అవయవ దానంపై అపోహలొద్దు, ఈ విశ్వంలో మరణం సహజం, అది సృష్టి ధర్మం. మట్టిలో కలిసిపోయేదో అగ్నిలో కాలిపోయేదో ఈ శరీరం,
అదే అవయవాలు దానం చేస్తే అవి ఇంకొకరికి పునర్జన్మను ప్రసాదిస్తాయి. మరణాన్ని జయించి బ్రతుకుదాం, అవయవ దానం చేద్దాం. పుట్టిన ప్రతి జీవి మరణించక తప్పదు. మరణం అనివార్యమైనప్పుడు మన మరణంతో వేరొకరికి పునర్జన్మనిద్దాం. ఇదండి మరణాన్ని జయించి బ్రతుకుదాం కథ. ఈ కథ మన తెలుగు కథలు .com వెబ్సైట్లో March 29 ప్రచురితమైంది. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.